ముందు మీకు నేను ఒక డెమో అయితే చూపిస్తాను, చూడండి. దాని తర్వాత మనం మాట్లాడదాం అసలు ఇది ఎందుకు వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఏ సమయంలో వస్తుంది, ఎవరికి వస్తుంది, అలాగే ఇలా వస్తే మనం ఏం చేయాలి, అందరికీ వస్తుందా లేదంటే ఓన్లీ కొంతమందికి మాత్రమే వస్తుందా అనేది మనం మాట్లాడదాం. అంతేకాదండి, తర్వాత ఈ ఆధార్ ఎంత స్ట్రిక్ట్ చేస్తారో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇండివిజువల్గా చేసుకునే ఆప్షన్ అయితే తీసేశారు పూర్తిగా, త్వరలో ఇస్తారా ఎవరా అనేది తెలీదు, బహుశా ఇవ్వకపోవచ్చు, ఇస్తే మంచిదే. అయితే ఈ మధ్య కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది పెడుతూ ఉన్నారనమాట, కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎలా మేము ఆధార్ అప్డేట్స్ చేస్తాము, 100% చేస్తాము, తర్వాత లిమిట్ క్రాస్ అయిపోయినా సరే మేము చేస్తామని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారనమాట. అయితే ఈ లోకల్ అయితే కాదు, బయట వేరే అదర్ స్టేట్ నుంచి ఎవరి నుంచో మా మొత్తం మీద అయితే చేస్తున్నారనమాట. కానీ అలాంటివి ఏమీ నమ్మొద్దు, నమ్మితే ఇంకంతే, మీ ఇష్టం అది. నేనైతే ఏం చెప్పలేను, మన సబ్స్క్రైబర్కి చెప్పాలి కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పర్సన్ లేకుండా ఏదన్నా మనం అప్డేట్ చేసుకోవచ్చా అనే విషయాలు కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ చిన్న డెమో అయితే చూపిస్తాం, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడ్రస్ చేంజ్ కోసం ఒక అప్డేట్ అయితే పెట్టాను అనమాట. ఒకసారి మనం లాగిన్ అయ్యి చూద్దాం. అలాగే ఇక్కడ ఆధార్ నెంబర్ క్యాప్చర్ ఇచ్చేసి ఓటీపీ ద్వారా మనం అయితే లాగిన్ అవుదాం. చూడండి, లాగిన్ అవ్వగానే మనకి ఒక అలర్ట్ అయితే ఇక్కడ వచ్చింది అనమాట. అయితే నేను అడ్రస్ పెట్టింది రిజెక్ట్ చేశారు వాళ్ళు. రిజెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క అలర్ట్ అయితే మనకు వచ్చింది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక ఆధార్ నీడ్స్ డాక్యుమెంట్ అప్డేట్, కైండ్లీ క్లిక్ హియర్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవచ్చు, దీని ద్వారా వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద అలాగే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద మనకి రెండు డాక్యుమెంట్స్ అయితే ముందు మీ ఆధార్ కార్డుకి అవసరం అని చెప్పేసి చెప్తున్నారనమాట. ముందు మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేసుకోవాలి, లేదంటే అడ్రస్ కూడా కరెక్షన్ అనేది పెట్టుకోలేరనమాట. ఒకవేళ కరెక్షన్ పెట్టుకున్నా రిజెక్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేయండి, చేసుకోవడంలో తప్పే లేదు. ప్రజెంట్ మనం ఎటువంటి ఫీజు కూడా కట్టవసరం లేదు, ఫ్రీగానే మనం చేసుకోవచ్చు. అయితే నేను గతంలో ఆ వీడియో కూడా నేను చేశాను. ఇక్కడ నుంచే మనం ప్రొసీడ్ అయిపోయి మనం డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయవచ్చు, లేదు మనకి కింద ఉంటుంది అనమాట ఈ డాక్యుమెంట్ అప్డేట్ అని చెప్పేసి. నేనైతే ప్రాపర్టీ ట్యాక్స్ ప్రూఫ్ కింద పెట్టి నేనైతే అప్డేట్ చేశానమాట, కానీ రిజెక్ట్ చేశారు. ఫస్ట్ మనం డాక్యుమెంట్ అప్లోడ్ అనేది ఖచ్చితంగా చేయాలి, మీ ఆధార్కి అవసరం అని చెప్పేసి మనకైతే పంపించారనమాట. అయితే మనం డాక్యుమెంట్ అప్డేట్ చేయాలనుకోండి, మనకి కింద కనిపిస్తుంది కదా, దీంట్లోకి అయితే వెళ్తారనమాట. ఇక నుంచి నెక్స్ట్, తర్వాత నెక్స్ట్, ఇక నుంచి మనం తర్వాత మీ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ కనిపిస్తాయి, ఇక టిక్ మార్క్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేసి ఇక నుంచి మనం డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఆల్రెడీ నేను వీడియో చేసిన ఎండ్ స్క్రీన్లు ఇస్తాను. అయితే ఎలా వచ్చిన వారే కాదు, రాలేని వారు కూడా మీరు ఒకసారి ఈ డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేసుకోండి. ఈ విధంగా మనకి ఏదైనా అప్డేట్ చేసినప్పుడు, అంటే ఏదైనా అడ్రస్కి మనం కరెక్షన్ పెట్టుకునేటప్పుడు ఈ విధంగా మనకు పంపిస్తూ ఉన్నారనమాట, ఈ డాక్యుమెంట్ అప్లోడ్ అనేది మీ ఆధార్కి అవసరం అని చెప్పేసి. ప్రతి ఒక్కరు చేసుకోండి, ఎందుకంటే ఫ్రీయే కదా ఇప్పుడు. అయితే ఇప్పుడు పెట్టిన నేను అప్లికేషన్ ఆల్రెడీ ఇంతకుముందు నేమ్ అనేది మార్చిందే, ఇంతకుముందు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇచ్చి నేమ్ అనేది మార్చిందే, కానీ మళ్ళీ ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయమని మనకి పైన అలర్ట్ బాక్స్ అయితే ఇచ్చారు కదా, ఆ విధంగా ఇస్తున్నారనమాట. ఇక రెండవది వచ్చేసి మనం ఏదైనా ఆధార్లో అప్డేట్ చేసుకోవాలి అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం ఓన్గా అయితే చేసుకోలేము, సెల్ఫ్ సర్వీస్ పోర్టల్లో మనం ఖచ్చితంగా ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. మరి ఆధార్ సెంటర్కే ఖచ్చితంగా పర్సన్ వెళ్ళాలా అంటే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఒక నేము చేంజ్ చేయాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలన్నా, జెండర్ చేంజ్ చేసుకోవాలన్నా, అలాగే అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా, తర్వాత బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలనుకున్నా, ఈవెన్ ఫోన్ నెంబరు మీరు మార్చుకోవాలన్నా సరే ఖచ్చితంగా పర్సన్ అనేది బయోమెట్రిక్ వేయాలన్నమాట. బయోమెట్రిక్ వేసిన తర్వాత మనకి వాళ్ళు ఒక అక్నాలజ్మెంట్ స్లిప్ అయితే ఇస్తారు. అయితే మనం 50 రూపీస్ ఫీజు అనేది సెల్ఫ్ పోర్టల్లో మనం కట్టేవాళ్ళం, కట్టిన తర్వాత ఆ రిసిప్ట్ వేరే ఉంటుంది, అంటే ఆ అక్నాలజ్మెంట్ వేరే విధంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూపించండి, చూడండి, ఈ విధంగా మీకు ఆ రిసిప్ట్ అనేది ఉంటుంది అన్నమాట. కానీ మనం ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేయించుకుంటే రీసిప్ట్ అనేది అలా ఉండదు, మనకి అక్నాలజ్మెంట్ వేరే విధంగా ఉంటుంది. 14 అంకెల ఎన్రోల్మెంట్ ఐడితో మనకి టైము డేటు కూడా అందులో ఉంటుంది. మీకు పాత రోజుల్లో మనకి ఇచ్చేవారు, ఇప్పుడు చాలామంది మర్చిపోయారు అనుకుంటాను. ఇప్పుడు ప్రజెంట్ ఆధార్ సెంటర్లో చేస్తే అదే ఇస్తారు మనకి. ఇక్కడ మీకు చిన్న డెమో కూడా చూపించాను, ఒకసారి చూడండి. ఈ విధంగా ఉంటుంది అన్నమాట, ఓన్లీ ఆధార్ సెంటర్లో ఇచ్చింది. ఇప్పుడు మనం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆధార్ సెంటర్ మాత్రమే అవుతుంది, అది కూడా పర్సన్ అనేది ఖచ్చితంగా వెళ్ళాలి, బయోమెట్రిక్ అనేది వేయాలి. ఏది అప్డేట్ చేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా బయోమెట్రిక్ అనేది మ్యాండేటరీ. తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఫిజికల్ వెరిఫికేషన్ అంటే అక్కడ వెరిఫై చేస్తారు మీరు తీసుకెళ్లిన డాక్యుమెంట్ అనేది కరెక్టా కాదా అనేది అక్కడ వెరిఫై చేసి తర్వాత బయోమెట్రిక్ వేసి అప్పుడు అప్డేట్ చేస్తారు అనమాట. మనకు తర్వాత ఆధార్ అనేది అప్డేట్ అయిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓటీపీ ద్వారా చేసుకునే ఆప్షన్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ లేదు, ఎక్కడా కూడా లేదు. అయితే చాలామంది ఇక్కడ అదర్ స్టేట్లో వర్క్ అవుతుందండి అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ఇన్కేస్ అదర్ స్టేట్లో వర్క్ అయినా
ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వీళ్ళైతే వేరే స్టేట్ నుంచి మనం చేసుకోవడానికి అయితే అవ్వదన్నమాట. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో టోటల్గా ఇది మనకు బ్లాక్ చేశారు. మీరు ఇది బ్లాక్ చేసినప్పుడు ఆన్లైన్లో సెల్ఫ్గా మీరు ఎలా అప్లోడ్ చేయగలరు? కాబట్టి వేరే స్టేట్ నుంచి చేసినా వాళ్ళు ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారన్నమాట. ఆ రిజెక్ట్ చేయడమే కాకుండా మీకు ఏదైనా లిమిట్ ఉందనుకోండి, ఆ లిమిట్ కూడా మీకు పోద్ది, బ్లాక్ అయిపోద్ది. మీకు లిమిట్ తీసేస్తే తెలుసు, ఆధార్ సెంటర్లో కూడా మీకు చేయరన్నమాట. లిమిట్ ఉంటేనే చేస్తారు ఆధార్ సెంటర్లో అయినా సరే. కాబట్టి ప్రజెంట్ మనం ఏదైనా మార్పులు చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఆధార్ సెంటర్నే మనం విజిట్ అవ్వాలి. అలాగే ఏదైనా మీకు దగ్గరలో ఉంటే ఆధార్ సెంటర్కి వెళ్ళండి, లేదంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అదనమాట. అంతేగాని ఈ కామెంట్స్ని అవన్నీ చూసి పిచ్చి పిచ్చిగా నమ్మేసి నమ్మకండి. నమ్మితే మీ కర్మ, నేనేం చేయలేను, ఎవరు ఏం చేయలేరు దానికి. ఇప్పుడు సిచ్యువేషన్స్ అలా ఉన్నాయన్నమాట. కాబట్టి మీకు అయితే చెప్తున్నాను, ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ చేసుకుంటే ఓన్లీ ఫిజికల్ వెరిఫికేషను అలాగే బయోమెట్రిక్ ఈ రెండు ఉంటేనే వాళ్ళు అప్డేట్ చేస్తారనమాట. లేదంటే మాత్రం చేయరు. ఎందుకంటే సెల్ఫ్ సర్వీస్ పోర్టల్లో మనం ఓటీపీ ద్వారా డాక్యుమెంట్ అప్లోడ్ చేసి మనం మార్చుకునే ఆప్షన్ అయితే పోయింది, కంప్లీట్గా తీసారు, మీ అందరికీ తెలుసది. కాబట్టి అది లేదనమాట. ఎందుకంటే మనం ఆధార్ సెంటర్కి ఫిజికల్ వెరిఫికేషను ప్లస్ బయోమెట్రిక్ పర్సన్ బయోమెట్రిక్ ఖచ్చితంగా వేయాలన్నమాట, లేదంటే అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరో ఏదో కామెంట్ పెట్టింది ఏదో చేస్తామని చెప్పేసి అంటున్నది కూడా ఏం నమ్మొద్దు. కాబట్టి చూడండి, చూసుకోండి జాగ్రత్తగా. ఇంతకుముందు యూసీఎల్ ఆపరేటర్స్ కూడా ఈ విధంగానే చేసేవారు. అంటే పర్సన్ లేనప్పుడు ఓటీపీని అడిగి ఏదైనా డాక్యుమెంట్ అప్లోడ్ చేసి అప్పుడు అప్డేట్ చేసేవారు ఆధార్ అనేది, ఏదైనా మార్పులు చేర్పులు చేసేవారు. కానీ ఇప్పుడు అలా అవ్వదన్నమాట, ఖచ్చితంగా బయోమెట్రిక్ అనేది వేయాలి. ప్రజెంట్ మీరు అప్డేట్ చేసుకోవాలంటే యూసీఎల్ సెంటర్లు ఉన్నాయి, అలాగే పిఎస్సీ సెంటర్లు ఉన్నాయి. పిఎస్సీ కోడ్ ద్వారా కూడా చేస్తూ ఉంటారు చాలామంది, అవి ఉన్నాయి. బుక్ చేసుకోండి, అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, లేకపోతే వెళ్ళండి అదనమాట. మనంతటా మనం సెల్ఫ్గా ఇప్పుడు ఏదైనా చేసుకోవచ్చా అంటే అది ఓన్లీ ఒక అడ్రస్ మాత్రమే. ఆ అడ్రస్ కూడా మనకి ఏదో ఒక డాక్యుమెంట్ అయితే ఫస్ట్ అప్లోడ్ చేయమని అడుగుతున్నారు వాళ్ళు, మీ ఆధార్కి అవసరం అని చెప్పి చెప్తున్నారు. మీకు చూపించాను కదా, అది చేసిన తర్వాత అప్పుడు అడ్రస్ అనేది కరెక్షన్ పెట్టుకోండి. ఒకవేళ మీరు అప్డేట్ చేయకుండా అంటే డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా మీరు అడ్రస్ కానీ కరెక్షన్ పెడితే మళ్ళీ అది రిజెక్ట్ చేస్తారు, మళ్ళీ మనకి ఇలాగే నోటీస్ బోర్డులు ఇస్తారన్నమాట. పైన మనకి డాష్ బోర్డు ఒక అలర్ట్ అయితే ఇస్తారు. కాబట్టి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్తున్నాను, ఇలాంటివి ఏమి నమ్మొద్దండి. మీరు ఖచ్చితంగా ఆధార్ సెంటర్నే విజిట్ అవ్వండి, అక్కడే చేయించుకోండి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే. ఒకవేళ మీకు లిమిట్ బ్లాక్ అయితే చాలా ఇబ్బందులు పడిపోవాలి. తర్వాత ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే సరే మీకు అవ్వదన్నమాట, అవ్వలేదు. చాలామంది తిరిగి తిరిగి అన్నీ ఇది చేసి వచ్చిన వాళ్ళే అవ్వదన్నమాట. అందువల్ల లిమిట్ బ్లాక్ అయితే మాత్రం చాలా కష్టం. ఓకేనా? మరి ఈ వీడియోతో ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి మీ అందరికీ అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో పైన నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, నేనేం అనుకోను. ఓకేనా? అయితే మీకు ఒకవేళ అడ్రస్ నేను మార్చుకోవాలి సెల్ఫ్గా అనుకుంటే కనుక వీడియో ఇక్కడ ఇచ్చాను, దీన్ని ఒకసారి క్లిక్ చేసి చూడండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే కనుక దీన్ని ప్రెస్ చేయండి. ఓకేనా?